హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కొంచెం లేట్ అయ్యిందండి వీడియో పోస్ట్ చేయడం, కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే క్లైమేట్ మారింది కదండి, కొంచెం జలుబు దగ్గు ఇవన్నీ ఉండడం వల్ల. నేను మా కొత్త ఇంటికి వచ్చిన తర్వాత 3వ శుక్రవారం నేను పూజ ఎలా చేసుకున్నాను, 3వ శుక్రవారం రోజు మనకి రాఖీ పౌర్ణమి 7 వరకు ఉంది కదండి, ఆ రోజు మా తమ్ముళ్ళకి రాఖీ కూడా కట్టాను. ఇవన్నీ మీకు వీడియో చేసి పోస్ట్ చేయాలనుకున్నాను. ముందు అంటే శుక్రవారం అంటే అయిన తర్వాతే నేను చేయాలనుకున్నాను, సాటర్డే సండే. కానీ కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం అయ్యి నేను చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్గా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎలా జరుపుకున్నారు రాఖీ పౌర్ణమి? బాగుందా? మీకు బాగా జరుపుకుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మా తమ్ముళ్ళకి ఇలా రాఖీ కట్టించుకొని చక్కగా హ్యాపీగా అనిపించింది నాకు. కొత్త ఇంటికి వచ్చిన తర్వాత శ్రావణ మాసంలో కొత్త ఇంటికి వచ్చాము, అలాగే 3వ శుక్రవారం రానే వచ్చింది, 3వ శుక్రవారం పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా నేను మా ఇద్దరు తమ్ముళ్ళకి రాఖీ కట్టించుకున్న తర్వాత నేను పూజ అయితే ఆరంభించుకున్నాను. అంటే మనకి రాఖీ పౌర్ణమి 2 రోజులు ఉంది కదండి ఇయరు, అంటే థర్స్డే స్టార్ట్ అయ్యింది, మనకి ఫ్రైడే 7 వరకు ఉంటుంది అని చెప్పారు. అందువల్ల నేను శుక్రవారమే వీళ్ళకి రాఖీ అనేది కట్టాను. రాఖీ కట్టిన తర్వాత నాకు చిన్న స్మార్ట్ వాచ్ అనేది గిఫ్ట్ వచ్చిందండి, ఇచ్చారు, నాకు హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల నుంచి నాకు స్మార్ట్ వాచ్ కావాలనుకున్నాను, ఇదైతే నాకు గిఫ్ట్ చేశారు, చాలా బాగుంది. నేనైతే మా ఇద్దరు తమ్ముళ్ళకి ఈ విధంగా అయితే నేను రాఖీ అయితే కట్టించుకున్నాను. మీరు బాగా మీ తమ్ముళ్ళకి అన్నయ్యలకి కట్టారని అనుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్, లేట్గా నేను వీడియో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఈ విధంగా అయితే నేను నా ఇద్దరు తమ్ముళ్ళకి రాఖీ అయితే కట్టిస్తాను. ఆ తర్వాత ఇదిగోండి స్మార్ట్ వాచ్ అనేది నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఓకేనా? ఈ విధంగా అయిపోయిన తర్వాత మా కొత్త ఇంటికి వచ్చాము కదండి, ఆదివారం పాలు పొంగించాము, శుక్రవారం వరకు సామాన్లు షిఫ్ట్ చేసుకునే ఉన్నాం ఫ్రెండ్స్. అందువల్ల నేను దేవుడు గది అనేది అంటే పటాలు బొట్లు ఇవేమీ పెట్టలేదు, ఓన్లీ ఒక పీఠం వేసేసి అమ్మవారిని అయ్యవారిని పెట్టి అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో చక్కగా నేను పూజ చేసుకున్నాను. మంగళకరమైన వస్తువులతో నా దగ్గర ఏవేవి మంగళకరమైన వస్తువులు ఉన్నాయో వాటితో పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ప్రసాదాలు అయితే వండుకున్నానండి, పులిహోర చేసుకున్నాను, గులాబ్ జామ్ పెట్టాను. ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజు మనకి రాఖీ పౌర్ణమి కదా, స్వీట్ అయితే ఉండాలని. గులాబ్ జాము 2 విధాలుగా ఉపయోగపడుతుందని, అమ్మవారికి పెట్టచ్చు అలాగే స్వీట్ కూడా మనకి కావాలి కదని గులాబ్ జామ్ పెట్టుకున్నాను. అమ్మవారికి సెలగలు అంటే ఇష్టం కదా, సెలగలు కూడా ఫ్రై చేశాను ఫ్రెండ్స్. మాకు అంటే సామాన్లు ఎక్కువగా షిఫ్ట్ చేయడం వల్ల గ్రాండ్గా అయితే నేను చేయలేకపోయాను, నాకు చాలా తృప్తిగా అనిపించిందండి. మా అంటే కొత్త ఇళ్ళు అంటే నాకు ఇంతవరకు పూజ గది వేరేగా లేదండి, ఇది పూజ గది వేరేగా ఉండడం వల్ల చాలా హ్యాపీగా పాజిటివ్గా నేనైతే పూజ చేసుకున్నానండి. ఇగోండి ఈ విధంగా అయితే మంగళకరమైన వస్తువులతో చక్కగా గవ్వలు, ఆ తర్వాత చిట్టు గాజులు, ఆ తర్వాత గోమతి చక్రాలు, ఈ వరలక్ష్మి వ్రతంకి నేను అంటే వెండి పువ్వులు తీసుకున్నాను. వెండి పువ్వులతో తృప్తిగా 3వ శుక్రవారం అయితే హ్యాపీగా చక్కగా హ్యాపీగా చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఓకే, బాయ్.